హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీటెక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను సీక్వెన్సల్ సర్క్యూట్స్లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఫస్ట్ వన్ వచ్చి ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ సీక్వెన్సల్ సర్క్విట్ ఇస్ ఫ్లిప్లాప్ అంటే ఇక్కడ మనం కౌంటర్స్ రిజిస్టర్స్లో ఫ్లిప్లాప్ సూజ్ చేసి డిజైన్ చేస్తాము సెకండ్ వన్ వచ్చి సీక్వెన్సల్ సర్క్యూట్ అవుట్పుట్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రజెంట్ ఇన్పుట్స్ అండ్ ప్రీవియస్ అవుట్పుట్స్ అంటే ఇక్కడ మనం పాజిబుల్ అయినప్పుడు ప్రజెంట్ ఇన్పుట్ తీసుకునేసి ఆపరేషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం ఒకవేళ పాజిబుల్ కానప్పుడు ప్రీవియస్ అవుట్పుట్ని తీసుకునేసి సర్క్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం అంటే ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ని ఫీడ్బ్యాక్ ద్వారా మనం సర్క్విట్ ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాం కాబట్టి సర్క్విట్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక చిన్న టేబుల్ని ప్రిపేర్ చేశాను అయితే ఇక్కడ చూడండి మనకి సర్క్యూట్ ఆపరేషన్ పాజిబుల్ కానప్పుడు ప్రీవియస్ అవుట్పుట్ జీరో తీసుకునేసి సాల్వ్ చేయాలి అదేవిధంగా వన్ తీసుకుని కూడా సాల్వ్ చేయాలి ఇప్పుడు వచ్చిన అవుట్పుట్స్ని బేస్ చేసుకుని ఇక్కడ కామెంట్ని డిఫైన్ చేసుకుంటాము ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రీవియస్ అవుట్పుట్ జీరో తీసుకుని సాల్వ్ చేస్తే ప్రెజెంట్ అవుట్పుట్ జీరోగా ప్రీవియస్ అవుట్పుట్ వన్ తీసుకొని సాల్వ్ చేస్తే ప్రెజెంట్ అవుట్పుట్ వన్గా జనరేట్ అయితే దీన్ని నో చేంజ్ కండిషన్గా డిఫైన్ చేసుకుంటాం అంటే ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ప్రజెంట్ అవుట్పుట్ అదే జనరేట్ అవుతుంది నెక్స్ట్ ప్రీవియస్ అవుట్పుట్ జీరో తీసుకుని సాల్వ్ చేస్తే ప్రజెంట్ అవుట్పుట్ జీరోగా ప్రీవియస్ అవుట్పుట్ వన్ తీసుకొని సాల్వ్ చేస్తే ప్రెసెంట్ అవుట్పుట్ జీరోగా అంటే ఇక్కడ మనకి రీసెట్ కండిషన్ అనేది జనరేట్ అవుతుంది అంటే ప్రీవియస్ అవుట్పుట్ జీరో వన్ తీసుకొని సాల్వ్ చేస్తే ప్రజెంట్ అవుట్పుట్ జీరో జీరోగా జనరేట్ అవుతుంది నెక్స్ట్ ప్రీవియస్ అవుట్పుట్ జీరోని తీసుకుని సాల్వ్ చేస్తే ప్రజెంట్ అవుట్పుట్ వన్గా నెక్స్ట్ ప్రీవియస్ అవుట్పుట్ వన్ తీసుకుని సాల్వ్ చేస్తే ప్రెసెంట్ అవుట్పుట్ వన్గా జనరేట్ అయితే దీన్ని సెట్ కండిషన్గా డిఫైన్ చేసుకుంటాం అంటే ప్రీవియస్ అవుట్పుట్ జీరో వన్ తీసుకుని సాల్వ్ చేస్తే ప్రెజెంట్ అవుట్పుట్ వన్ వన్గా జనరేట్ అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా ప్రీవియస్ అవుట్పుట్ జీరో తీసుకుని సాల్వ్ చేస్తే ప్రెజెంట్ అవుట్పుట్ వన్గా ప్రీవియస్ అవుట్పుట్ వన్ తీసుకుని సాల్వ్ చేస్తే ప్రెజెంట్ అవుట్పుట్ జీరోగా జనరేట్ అయితే దీన్ని టోగల్ స్ట్రేట్గా డిఫైన్ చేసుకుంటాం అంటే ప్రీవియస్ అవుట్పుట్ జీరో వన్ తీసుకుంటే ప్రజెంట్ అవుట్పుట్ వన్ జీరోగా ఇక్కడ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవి కాకుండా కొన్ని కేసెస్లో మనకి ఇక్కడ క్యూ వ్యాల్యూ క్యూబార్ వాల్యూస్ సేమ్ వాల్యూతో మనకి జనరేట్ అవుతుంది అంటే ఇక్కడ జీరో జీరోగా లేదా వన్ వన్గా జనరేట్ అవుతుంది సో దీన్ని మనం అన్ప్రెడిక్టబుల్ స్టేట్గా డిఫైన్ చేసుకుంటాం కాబట్టి ఇలా జనరేట్ అయితే వాటి ప్లేస్లో సింపుల్గా స్టార్ మార్క్స్ని ఇండికేట్ చేస్తాం అలానే ఇక్కడ చూడండి అన్ప్రెడిక్టబుల్ స్టేట్కి ఇంకొన్ని నేమ్స్ అనేవి ఇక్కడ ఇచ్చున్నారు అవి వచ్చి ఇండిటెమెడెంట్ స్టేటు ఫర్బిడెంట్ స్టేటు ప్రోబిటెడ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను టూ ఇన్పుట్ నాండిగేట్ తీసుకునేసి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఫస్ట్ టూ ఇన్పుట్ నాండిగేట్ అనేది ఇలా డ్రా చేసుకున్నాను అగేను ఇక్కడ చూడండి ఒక ఇన్పుట్ వచ్చి నేను ఇలా తీసుకున్నాను ఇంకొక ఇన్పుట్ వచ్చి ఇక్కడ అవుట్పుట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఇన్పుట్ వచ్చి ఏగా తీసుకున్నాను అవుట్పుట్ వచ్చి వైగా తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఈ టూ ఇన్పుట్ టూ టేబుల్ని ఇలా నోట్ చేసుకున్నాను సో ఇక్కడ చూడండి మనకి టూ ఇన్పుట్స్ కాబట్టి ఆ ఫోర్ పాజిబిలిటీస్ అనేటివి ఇక్కడ నోట్ చేసుకున్నాను అవి వచ్చి జీరో జీరోకి మనకి నాండిగేట్ అవుట్పుట్ వాల్యూ వన్ జనరేట్ అవుతుంది అగాని ఇక్కడ జీరో వన్కి మనకి నాండిగేట్ అవుట్పుట్ వాల్యూ వన్ జనరేట్ అవుతుంది నెక్స్ట్ వన్ జీరోకి నాండిగేట్ అవుట్పుట్ వాల్యూ వన్ జనరేట్ అవుతుంది వన్ వన్కి గేట్ అవుట్పుట్ వాల్యూ జీరో జనరేట్ అవుతుంది అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి గేట్ టు ఒక ఇన్పుట్ వాల్యూ జీరో జీరో అయినప్పుడు డైరెక్ట్గా మనం అవుట్పుట్ వాల్యూ వన్గా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఈ కేసులో మనకి నాండిగే గేట్ వేరే ఇన్పుట్ మీద డిపెండ్ కాదు ఒకవేళ మనకి నాండిగే టు ఒక ఇన్పుట్ వాల్యూ వన్ వన్ అయినప్పుడు ఆ గేట్ అవుట్పుట్ అనేది వేరే ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఆ ఇన్పుట్స్ను బేస్ చేసుకుని ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఈ నాండిగేటు ఇన్పుట్ ఏ ప్లేస్లో జీరో నోట్ చేశాను సో డైరెక్ట్గా ఈ నాండిగేట్ అవుట్పుట్ వాల్యూ వన్ జనరేట్ అవుతుంది అంటే ఈ నాండిగేట్ అవుట్పుట్ ఈ ఇన్పుట్ మీద డిపెండ్ కాదు ఒకవేళ నేను ఇక్కడ ఏ ప్లేస్లో వన్ తీసుకున్నట్లయితే ఈ నాండిగేట్ అవుట్పుట్ అనేది ఈ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది అగని ఇక్కడ ఈ ఇన్పుట్ వచ్చి అవుట్పుట్కి కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ప్రీవియస్ అవుట్పుట్ అనేది తీసుకునేసి సాల్వ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ జీరో తీసుకున్నాను కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ ద్వారా మనకి ఇక్కడ జీరో నోట్ చేసుకున్నాము కాబట్టి వన్ జీరోకి నాకు అవుట్పుట్ వాల్యూ వన్ జనరేట్ అయింది సో ఇక్కడ చూడండి మనం వన్ కండిషన్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వన్ నోట్ చేశాను అగైన్ ఇక్కడ ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇక్కడ నోట్ చేసుకున్నాను అగైన్ ఇక్కడ చూడండి వన్ వన్కి ఈ నాడిగేట్ అవుట్పుట్ వాల్యూ జీరో జనరేట్ అయింది సో ఓవరాల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ జీరో వన్ తీసుకునేసి సాల్వ్ చేస్తే మనకి ప్రజెంటు వన్ జీరో జనరేట్ అయింది కాబట్టి ఇక్కడ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ టోగల్ స్టేట్ కండిషన్ అనేది జనరేట్ అయింది అంటే ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దానికి కాంప్లిమెంట్ డేటా అనేది ఇక్కడ జనరేట్ అయింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనము పాజిబుల్ కానప్పుడు ప్రీవియస్ అవుట్పుట్ తీసుకునేసి సాల్వ్ చేసుకోవాలి అంటే ప్రీవియస్ అవుట్పుట్ ఫస్ట్ జీరో తీసుకుని సాల్వ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ తీసుకుని సాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ని బేస్ చేసుకుని ఇక్కడ అవుట్పుట్ స్టేట్ అనేది మనం డిఫైన్ చేసుకుంటాము ఫ్రెండ్స్ నేను ఫర్దర్గా ఈ సీక్వెన్సెస్ సర్కోర్ట్స్ మీద ఓవరాల్ కాన్సెప్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్